విజయనగరం జిల్లా గరివిడి మండలం తాటిగూడ గ్రామంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచిన ధరలపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమ్మిడి నాగార్జున బాదుడే బాదుడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామంలో వీధి వీధిన తిరుగుతూ ముఖ్యమంత్రి నిత్యావసర వస్తువుల ధరలపై బాధిన బాదుడిని ప్రజలకు తెలియజేస్తూ కరపత్రాలను పంచిపెట్టారు. నాగార్జున ప్రజా చైతన్య యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామ పెద్దలతో చర్చించి తెలుసుకునేందుకు పల్లెనిద్ర చేపట్టారు. అందరికి నమస్కారం అండి. ఈ రోజు గరివిడి మండలం తాటిగూడ గ్రామం వచ్చి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం అనేది చేయడం జరిగింది. గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు మహిళలు యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి దీన్ని విజయవంతం చేయడం అనేది జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరి జీవితాలు బాగలేవు. దిగువ మధ్యతరగతి కుటుంబాలు కానివ్వండి పేద కుటుంబాలు కానివ్వండి మనం ఈరోజు చూసుకున్నట్లయితే పెరిగిన ధరల వలన వాళ్ళందరూ చితికిల పడ్డారు. ఈరోజు అందరూ కూడా జీవనం సాగించడం అనేది చాలా కష్టంగా ఉంది. సంపద సృష్టించలేక ఆదాయ వనరులు సృష్టించలేక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే అన్ని ధరలు పెంచేసి ఆ పెంచేసిన వాటి ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. దీని వలన ఎవరు సుఖంగా లేరు. మేము గ్రామాల్లోకి వచ్చి ప్రజలందరినీ చైతన్యపరుస్తూ ఉన్నాం. ముందు పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఇలాంటి కష్టాలు తొలగిపోవాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి గ్రామాల్లోకి వచ్చి మేమందరం జనాన్ని చైతన్యపరుస్తూ ఉన్నాం. ప్రజల నుంచి రెస్పాన్స్ అయితే చాలా బాగుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇదే రకంగా ఈ నియోజకవర్గంలో కానివ్వండి జిల్లాలో కానివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి గ్రామంలోకి వెళ్లాలని చెప్పి దిశానిర్దేశం ఇక్కడి నుంచి మేము చేస్తా ఉన్నాం. అట్లాగే ప్రెస్ సోదరులందరికీ ఇంకొక విషయం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేంటంటే ఈ రోజున గ్రామం వచ్చాం. గ్రామం ఏదో ఎండ దిగిపోయిన తర్వాత 6 గంటలకు వచ్చి 8 గంటలకు ముగించుకుని వెళ్ళిపోవాలని చెప్పి మేము అనుకోవట్లేదు. ఈ రోజు ఈ గ్రామంలో పల్లెనిద్ర కూడా మేము చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల కష్టాలు తెలుసుకోవాలన్నా మా కార్యకర్తలకు మేము ఇంకా దగ్గర అవ్వాలన్నా అన్ని వదులుకున్న మేము ఇంకా వీళ్ళ దగ్గర ఉండాలి. ఈ గ్రామంలో ఈ రోజు ఇక్కడ పల్లెనిద్ర చేస్తూ వీరికి ఇంకా దగ్గర అవుతామని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం.